అమెరికాలోని బర్క్లీ సరస్సులో ఓ భారీ పడవ ఇసుకలో ఇరుక్కుపోయింది మెంఫిన్ నుంచి నాషల్ వేకు ప్రయాణికులతో వెళ్తున్న అమెరికా జాజ్ నౌక కాంటన్ వద్ద ఇసుకలో కుంగిపోయింది నౌకలో నూట ఇరవై మంది ప్రయాణికులతో పాటు యాబై నాలుగు మంది సిబ్బంది ఉన్నారు సమాచారం తెలిసి ఘటనా స్థలకి చేరుకున్న అమెరికా క్రూలైన్స్ సహాయక చర్యలు ముమ్మరం చేసింది ఇసుకలో కుంగిపోయినప్పటికీ నౌక దెబ్బతినలేదని అధికారులు తెలిపారు పడవలో ఉన్నవారంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పారు నౌకను యధాస్థితికి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు